వాళ్ళందరూ కలిపి ఒత్తిడి తీసుకొచ్చిన మీదట తప్పనిసరి పరిస్థితి. ఈ రోజున ఈ రాష్ట్రంలో పురోగతి లేదు, అభివృద్ధి ఆగిపోయింది. ఇక్కడ రామకష్టంలో ఈ సమస్య ఇంకా జరిగి సాగిపోతూనే ఉంది అనే ఉద్దేశంతో తప్పదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ముందుకు సాగాలి, ప్రజల బతుకులు అవగతాలు అవ్వకూడదు, అభివృద్ధి అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఒక విశాల దృక్పథంతో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర విభజనకు అయిష్టంగా ఒప్పుకున్నారు సోనియా గాంధీ.